హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈఆర్ యామ్ని. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, లాస్ట్ వీడియోలో నేను మా టమోటా చెట్లలో కాయలు కోసాను కదా, ఆ టమోటాలతో మేము చాలా వెరైటీస్ చేస్తాం. అందులో ఒక్క వెరైటీ చేయడం కోసం నేను దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలా అంటే, చూస్తున్నారు కదా, ఇది పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని ఎలా కలెక్ట్ చేసుకుంటామంటే, కొంచెం పట్టుకొని చూసి గట్టిగా ఉండి ముదిరిన వాటిలో తీసుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఉన్నాయి ఇక్కడే, అలా వెతుకుతూ వెళ్తే అక్కడ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఈ ఆనియన్స్ చిన్నవి అన్నమాట, వీటిని చిన్న ఉల్లిపాయలు అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా ఇక్కడే మట్టి లోపల వస్తాయి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది అలా కోసుకుంటూ ఉంటే ఆనందంగా. ఇప్పుడు టమోటో తీసుకుందాం. ఇవి అంటే నిన్ననే కోసేసాం కదా, అక్కడొకటి అలా ఉన్నాయి. సో కొంచెం చూసుకుంటూ అలా మాగినవి మాత్రమే తీసుకోవచ్చు. మనం పచ్చి టమాటాలతో కూడా మనము వెరైటీస్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఈరోజు మాగిన వాటితో మాత్రమే చేస్తున్నాను. టమోటాలు అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వస్తూ ఉంటే నాకు కొత్తిమీర కనపడింది. కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. మీరు కూడా ఇలా ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్సే యూస్ చేయడానికి ట్రై చేయండి. అంటే మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకునే వాటికంటే కూడా అప్పటికప్పుడు తీసుకున్న వాటిలో విటమిన్స్ ప్రోటీన్స్ అంతా కూడా మనకు చాలా బాగుంటుంది. మీ పెరట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి, అంటే ఈవినింగ్ టైమ్స్ ఫ్రీ ఉంటారు కదా. ఇప్పుడు కావాల్సినవన్నీ తీసేసుకున్నాం కదా, ఇంటికి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఫస్ట్ ఆనియన్స్ తీసుకున్నాను. మట్టి అంతా ఉంటుంది కదా, వాటిని అంతా నీట్గా వాష్ చేసి అలా చిన్న చిన్న కట్ చేసుకుంటాం. కొత్తిమీర, ఇది కూడా మట్టి ఉంటుంది కదా, దీన్ని కూడా ఒకసారి వాష్ చేసుకొని పైన వేర్లు ఉంటాయి కదా అది కట్ చేసుకొని, ఇంకా మిగిలిన కొత్తిమీర మనకు ఫ్రెష్గా చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వాష్ చేసుకుంటాము. ఏదైనా కానీ ఫస్ట్ వాష్ చేసుకుంటే మనకు హెల్తీగా ఉంటాం. అంటే బయట డస్ట్ అంతా పడి ఉంటుంది కదా, అదంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. కాబట్టి మనం ఎంత వీలైతే అంత బాగా వాష్ చేసుకోవాలి. ఇలా పైన ఇవంతా కాడలు తీసేసుకొని పెట్టుకొని ఇప్పుడు టమోటాలు కూడా వాష్ చేసుకుంటాను. చూస్తున్నారుగా, అబ్బా మాకు తెలియదు మరి వాష్ చేసుకోవాలని అని అనుకుంటున్నారా, చేసుకుంటే చెప్తున్నా. కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి, టమోటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలానే వెల్లుల్లి. ఇప్పుడు జీలకర్ర కొంచెం, మెంతులు జీలకర్ర ఎందుకంటే డైజెషన్ పర్పస్ కోసం. పల్లీలు, ఇది ఎందుకంటే అంటే మనం చట్నీలో టమాటో ఒక్కటే వేస్తే తినలకు ఉంటుంది, అందుకనేసి పల్లీలు కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి జీలకర్ర, కొంచెం మెంతులు కొంచెం వేయించుకుంటాం. ఎందుకు వేయించుకుంటామంటే, మెంతులు కొంచెం చేదుగా ఉంటాయి, జీలకర్ర కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే చేదు ఇదంతా వెళ్ళే వరకు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్, అక్కడ చిట్పట్ అంటున్నాయి కదా, అలా వచ్చేంత వరకు వేయించుకుంటాం. తర్వాత చూసేస్తాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకుంటాం. టమోటాస్ కట్ చేసుకుంటున్నాను. మన
మనకు ఎంత టమోటా చట్నీ కావాలి అనుకుంటే అన్ని టమోటాలు తీసుకుంటాం. ఆ టమోటాకి సరిపోయేంత పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి బాగా వేగింది. మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు. తయారు చేసే విధానం. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే టమాటోస్ అనేవి కొంచెం బాగా వేయాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడి అవుతుంది, తెలుస్తుంది కదా. అక్కడ టమాటో వేసుకుంటాం. చాలా బాగా పొదలు వస్తున్నాయి కదా. టమోటాలు బాగా అంటే కొంచెం త్వరగా వేగడానికి మనం కొంచెం ఉప్పు వేసుకుంటాం అన్నమాట. కొంచెం అంటే కొంచెం తర్వాత కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకుంటాం. చూస్తున్నారు కదా కొంచెం కొంచెం ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకుంటాం అన్నమాట. కొంచెం కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే చింతపండు వేసుకుంటాం, లేకపోతే అవసరం లేదు. అలానే చింతపండు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు త్వరగా కొంచెం బాయిల్ అవ్వాలంటే మనం కొంచెం మూత పెట్టుకోవాలి. సో మూత పెట్టేద్దాం. కొంచెం సేపు అలాగే వదిలేద్దాం. ఈలోపు కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని వస్తాము. నేను ఈ చిన్న ఆనియన్స్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మామూలు ఆనియన్స్ కంటే కూడా ఈ చిన్న ఆనియన్స్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది మంచిగా రుచిగా ఉంటుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి, బయట దొరుకుతాయి. ఒకసారి చూద్దాం ఇదేమైంది. సరిగా బాగా ఉడుకుతోంది. ఇప్పుడు మనం ఇలానే చేసుకున్నామంటే రెడ్ కలర్లో ఉండిపోతుంది కాబట్టి కొంచెం టేస్ట్ ఇంకా కలర్ కూడా యాడ్ అవ్వడం కోసం పసుపు వేసుకుంటాం. లైట్గా జస్ట్ ఫర్ కలర్. మళ్ళీ ఒక 1 మినిట్ వదిలేద్దాం. ఇది ఇప్పుడు నేను రోట్లో రుబ్బుతున్నాను అనమాట. అంటే ముందెప్పుడో మన పాత కాలంలో రోట్లో రుబ్బుకొని తినేవాళ్ళు. ఇప్పుడంతా మిక్సీ, జస్ట్ అలా వేసామా స్విచ్ చేసామా అయిపోయిందా. అయిపోయింది, బాగా ఉడికిపోయింది టమోటా. ఇప్పుడు దీన్ని మనం దించేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చల్లార్చుదాం కాసేపు. మనకు త్వరగా అయిపోవాలి కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేద్దాం. ఇది అయిపోయేలోపు మనము ఎలా చేయాలి అనేది ఇంకొకసారి చూద్దాం. ప్రాసెస్ ఏంటంటే టమోటాలు వేయించుకున్నాం కదా, నెక్స్ట్ రోట్లో రుబ్బుకోవడానికి ఫస్ట్ మనం మెంతులు, జీలకర్ర వేయించుకున్నాం కదా, అవి వేయించుకున్న పచ్చిమిర్చి, వేగిన పల్లీలు, తెల్లగడ్డ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చెప్పాను కదా అప్పుడెప్పుడు కోల్డ్ అంటే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు రోట్లో దంచేవాళ్ళు, మరి లేదు ఇప్పుడు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ జీలకర్ర, మెంతులు
వేసుకుందాం. చూడండి ఒకసారి, ఇలా మెంతులు జీలకర్ర బాగా మెరిగిపోయాక మనం ఇవి ఉన్నాయి కదా పచ్చిమిర్చి అవి వేసుకుంటాం. ఇలా పచ్చిమిర్చి దంచుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ఈ టమాటోలో వేసుకున్నాం కాబట్టి ఇలా లైట్గా వేసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ కావాలన్నా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి బాగా మెరిగిపోయింది. ఇవి కొంచెం పల్లీలు టేస్ట్ కోసం, అంటే టమాటోలో మనం చింతపండు వేసుకున్నాం కదా ఆ పులుపు ఈ టేస్ట్ రెండు అని ఏమంటారు సరిపోవడానికి ఇవి యూజ్ చేస్తాం అన్నమాట. ఇలాగే దంచడం వల్ల మనకు బాగా మెత్తగా మెదగదు కాబట్టి మనం రుబ్బుగుండ వేసుకుంటాం అన్నమాట. ఇది రుబ్బుగుండు. ఇప్పుడు టమోటా కూడా మనకు చల్లగా అయిపోయింది కాబట్టి టమోటా వేసేస్తాం. ఇలా అడుగుకోవడం వల్ల మనకు కొంచెం మెత్తగా మెదుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే పచ్చిమిర్చి బాగా మెరిగిపోతుందో అప్పుడు మనం టమోటా వేసుకుంటాం. చూస్తున్నారుగా బాగా మెరిగిపోయింది. ఇప్పుడు మనం చల్లారిపోయిన టమోటా తీసుకుందాం. టమోటా వేసుకుంటున్నాం. ఇలా బయట వచ్చేస్తూ ఉంటే మనం ఇలా తోసుకుంటూ లోపలికి రుబ్బుకోవాలి, లేకపోతే కొంచెం కాయగా కొంచెం మెత్తగా అలా ఉంటుంది. ఎప్పుడైతే మనకు మొత్తం మెత్తగా అయిపోయింది అని అనుకుంటామో అప్పుడు తెల్లగడ్డ యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. రుబ్బుకునేటప్పుడు అంటే ఇంతే మెత్తగా అవ్వాలి ఇలానే ఉండాలి అని లేదు, మన కంఫర్ట్ అంటే మనకు ఎలా అయితే ఇష్టపడతామో అలా అలా అనమాట. అంటే కొంచెం కాయండి కొంచెం మెత్తగున్నా ఓకే, అలా కాదు మొత్తం మెత్తగా కావాలి అన్నా ఓకే. నాకైతే ఇంతవరకు ఓకే. ఇప్పుడు తెల్లగడ్డ యాడ్ చేసుకుందాం. తెల్లగడ్డ ఎక్కువ మెదకూడదు, కొంచెం కొంచెం మెదగాలి. తర్వాత సరిపోయింది. ఒక ఉప్పు ఏమైనా తప్పు ఉంటే వేసుకోవాలి. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు ఇది తీసేసాం కదా, ఇది ఇంకా ఇక్కడ కొంచెం
ఉంటుంది కదా మనం ఇలా వాష్ చేస్తాం అన్నమాట. ఇలా చేసి ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్తో కన్నా మనం ఆ చట్నీలో వేసుకున్నామంటే ఆ టేస్టే వేరు. అదో మా అమ్మ చెట్టు సూపర్ టేస్ట్ అంటుంది. కాకపోతే మనం వీటిని డైరెక్ట్గా యాడ్ చేసుకోకుండా కొంచెం సపరేట్గా తీసుకొని ఇలా వేసుకుంటాం. ఈ వాటర్ అంటే ఇది మనం ఇప్పుడు తర్వాత వేసుకుంటాం అన్నమాట. అప్పుడు అంటే చాలా గట్టిగా ఉన్నా కూడా బాగోదు కాబట్టి ఈ వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నా ఫేవరెట్ డిష్ కాక మీ ఫేవరెట్ డిష్ కూడా అవుతుంది. చాలు ఇంకా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటే వాటర్ నగడానికి చిప్పట్ ఉంటుంది. కొద్దిగా సాస్ అవుతుంది. కొద్దిగా కర్రీ సాస్ ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా మనం వేయించుకుంటూ ఉంటే ఇదో లైట్ లైట్గా చేంజ్ అవుతూ వస్తుంది కలరు. ఇంకొంచెం అంటే లేకపోతే మనకు ఆనియన్స్ అనేవి పచ్చి పచ్చిగానే ఉంటాయి. ఎప్పుడైతే ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయో అప్పుడే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాం. ఇంకా పచ్చపల్లా పెట్టమంటే మాడిపోతాయి. ఇప్పుడైతే మనం రుబ్బుకున్నాక మోటో చట్నీ వేసాం. చూసారుగా చాలా గట్టిగా ఉంది చట్నీ. దీనికోసం అనేది మనం వాటర్ తీసుకున్నాం అన్నమాట. ఇది కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి కదా కొంచెం గట్టిగా అనుకుంటే మనం ఉడికిద్దాం. అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. మా ఇంట్లో వాళ్ళైతే ఇది వేస్తే కొంచెం బాగా ఇష్టపడతారు కాబట్టి నేను వేస్తున్నాను. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అనమాట. లైట్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూద్దాం. ఇది చపాతి, రైస్, సంగటి, దోశ దేంట్లోకైనా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చి కొంచెం సంగటి కొంచెం రైస్ రెండు టేస్ట్ చేస్తాను. కొంచెం సంగటి కొంచెం పెట్టుకున్నాను. చట్నీ కొంచెం టేస్ట్ చేద్దాం. నేను చేసింది నేనే తింటున్నాను కాబట్టి బాగుందనే చెప్తాను. అలా కాదు, నిజంగానే బాగుంది. మనకేమైనా
సాల్ట్ అలా తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సంగటికి అయితే బాగుంది రైస్ చికెన్. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తారు కదా, చెప్పాను కదా. ఇప్పుడు ఇది నాకు చాలా ఇష్టమైందన్నమాట, నా ఫేవరెట్ డిష్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మ్యాక్సిమం మీకు కూడా ఫేవరెట్ డిష్గా మారుతుంది. ఓకే మరి, అంటే ఎక్కువ డాన్స్ వీడియోస్ అలానే కాకుండా ఇది కూడా మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఐ ట్రై టు డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ముందైతే ఇది టేస్ట్ చేయండి, చేసి ఇది మీకు ఓకే అయితే మీరు సజెస్ట్ చేయండి అన్నమాట చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.